హైదరాబాద్ నుంచి గోవాకి షిఫ్ట్ కానున్నాడు పుష్పరాజ్. ఆర్య, ఆర్య టూ చిత్రాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం పుష్ప. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పుష్పరాజ్ అనే పాత్రలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇక తదుపరి షెడ్యూల్ గోవాలో జరగనుందని తాజా సమాచారం. ఈ గోవా షెడ్యూల్ 15 రోజుల పాటు జరుగుతుందని తెలుస్తోంది. సినిమాలోని ప్రధాన తారాగణంపై అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. 2 భాగాలుగా విడుదల కానున్న పుష్ప సినిమా తొలిపాట్ ఈ ఏడాది చివరిలో విడుదల కానుందట. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ టీజర్ని విడుదల చేయగా అది సోషల్ మీడియాలో సెన్సేషన్ని క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ఇప్పుడు 75 మిలియన్ వ్యూస్తో 1 స్థానంలో ఉంది. అయితే ఈ టీజర్ వచ్చి చాలా కాలం అవుతున్న పుష్ప నుంచి మరొక అప్డేట్ అయితే రాలేదు. అయితే తాజాగా దర్శకుడు ఈ సినిమా నుంచి అభిమానులకు ఓ మంచి సర్ప్రైజ్ గిఫ్ట్గా ఓ అప్డేట్ని ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పుష్ప మొదటి లిరికల్ సాంగ్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో పుట్టగతులుండవు అంటూ సాగే మొదటి పాటని త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లుగా సమాచారం. దీంతో ఈ సాంగ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.